करोना सोकिन अभ్యర్థులకు ఆసుపత్రుల్లో పాలసెట్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. రేపటి పాలసెట్ను కరోనా జాగృతలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. బాసర ఆర్జీయుకేటి వైద్య పశువైద్య వ్యవసాయ విశ్వవిద్యాలయాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక మెరిట్ జాబితాలు ఇస్తామన్నారు. ఆన్లైన్ పరీక్షలకు కొంత ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ పలు సాంకేతిక కారణాల వల్ల పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదని ఈటీవీకి ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు. కరోనా తీవ్రత కారణంగా పలుమార్లు వాయిదాపడిన ప్రవేశ పరీక్షలు రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్నాయి. పాలసెట్తో ప్రవేశ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. వీటికి సంబంధించి అంటే ప్రవేశ పరీక్షలకు ముఖ్యంగా పాలసెట్కు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, కరోనా నేపథ్యంలో అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలపైన సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ గారిని అడిగి తెలుసుకున్నాం. అంటే మనం అది కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడ్డాయి, చివరికి ప్రవేశ పరీక్షలు ప్రారంభం కాబోతుంది, మొదట పాలసెట్ జరగబోతుంది కాబట్టి అందరి దృష్టి దానిపైన ఉంది కాబట్టి అంటే ప్రధానంగా ఈ పాలసెట్ కోసం అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, దీనికి ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? సో ఈసారి పాలసెట్కి మేము చాలా పకడ్బందీగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మొత్తం మన రాష్ట్రంలో 411 ఎగ్జామినేషన్ సెంటర్స్ మేము ఏర్పాటు చేశాము. ఈ సంవత్సరం గతం కన్నే అప్లికేషన్స్ కూడా పెరిగినాయి. 1,02,000 పైన, దాదాపు 1,02,400+ అప్లికేషన్స్ మన దగ్గర రిసీవ్ అయినాయి. సో ఈ కరోనా దృష్టితో మనము ఒక అక్కడ ఉన్న ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశాము. గతంలో కరోనా లేని టైంలో ఒక ఎగ్జామినేషన్ హాల్లో ఎంతమంది పరీక్ష రాసేవాళ్ళు, ఇప్పుడు దాదాపు 50% మనము అక్కడ అలౌ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఎగ్జామ్ సెంటర్స్లో ఈ టెంపరేచర్ మెజర్మెంట్ కూడా జరుగుతుంది. ఎవరైనాకి ఈ టెంపరేచర్ ఉండే పిల్లలకి వాళ్ళకి సెపరేట్ హాల్లో పరీక్ష ఏర్పాటు చేస్తాం, మిగతా వాళ్ళతో మిక్స్ లేకుండా. ఎవరైనా కరోనా పాజిటివ్ ఉంటే కూడా రేపటి వరకు మనకు అక్కడ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకి కూడా లోకల్ హాస్పిటల్స్లో అక్కడ ఉన్న హెల్త్ స్టాఫ్తో పరీక్ష ఏర్పాటు చేయడానికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఈసారి వెటర్నరీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ డిప్లొమాలతో పాటు బాసరా ఆర్జేయుకేటీ కూడా పాలసెట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తామంటున్నారు కాబట్టి అంటే వాటికి అంటే ప్రత్యేకంగా ర్యాంకులు కేటాయిస్తారా, వీటి ర్యాంకుల ద్వారా వాటి ప్రవేశాల ప్రక్రియ ఎవరు ఏ విధంగా చేయబోతున్నారు? గతంలో ఈ మన ఆర్జేయుకేటీ బాసర్ ఏమిటంటే 10th class రిజల్ట్ మీద, జీపీఏ మీద వాళ్ళు అడ్మిషన్ తీసుకునేవాళ్ళు. కానీ ఈసారి ఏమిటి అంటే చాలా లక్షల మంది పిల్లలకి 10 out of 10 జీపీఏ వచ్చింది కాబట్టి వాళ్ళు జీపీఏ ప్రకారం చేయలేరు, వాళ్ళు కూడా పాలసెట్కి వచ్చారు. సో లాస్ట్ ఇయర్ మేము అగ్రికల్చర్తో స్టార్ట్ చేసాము, ఈసారి ముందు వెటనరీ వాళ్ళు కూడా మా టెస్ట్ కూడా దీంతో మా అడ్మిషన్ కూడా దీంతో కలిపితే బాగుంటుంది, వాళ్ళు ముందుకు వచ్చారు. లాస్ట్లో ఆర్జీయుకేటీ బాస్టర్ కూడా వచ్చారు. సో వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏమిటి అంటే ఇది ఫస్ట్ అటెంప్ట్లోనే 10th పాస్ అయిపోవాలి. సో అట్లా ఆ దృష్టిలో పెట్టుకొని మేము ఒక సెపరేట్ మెరిట్ లిస్ట్ వాళ్ళకు మేము ఇస్తాము. సో వాళ్ళ డేటా ప్రకారం వెరిఫై చేసి అడ్మిషన్స్ చేస్తారు. అంటే ఈ పాలసెట్ పరీక్ష ముగిసిన తర్వాత అంటే ప్రవేశాల ప్రక్రియ, కౌన్సిలింగ్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించి అంటే ఈసారి ఇంకా కరోనా తీవ్రత ఇంకా కొంత కొనసాగుతుంది కాబట్టి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ పాలసెట్కి 17 తారీఖుకి ఎగ్జామ్ ఉంటుంది. మాకు రిజల్ట్ ప్రొసెసింగ్ దాదాపు ఒక 10 డేస్ టైం పడుతుంది. సో మంత్ ఎండింగ్ కల్లా ఈ రిజల్ట్ డిక్లేర్ చేసి అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. సో అడ్మిషన్ ప్రక్రియ దాదాపు ఒక 1 month లాంగ్ ప్రక్రియ ఉంటుంది. మేము షెడ్యూల్డ్ ఏమనుకుంటామంటే 1 సెప్టెంబర్ నుంచి ఈ కొత్తగా వచ్చే అడ్మిషన్స్ వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ చేయాలి 1 సెప్టెంబర్ నుంచి ప్లాన్ చేశాము. అంటే కరోనా కేసులు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య చూస్తుంటే రోజురోజు తగ్గుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కానీ పాలిటెక్నిక్ కానీ డిగ్రీ కాలేజీలు కానీ అంటే ఫిజికల్గా ప్రారంభించడానికి ఏమైనా ప్రణాళిక? అది ఏమిటంటే మేము సిచ్యువేషన్ టోటల్గా వాచ్ చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టర్లో మేము రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేము. సో ఎప్పుడు ఈ సిచ్యువేషన్ కంఫర్టబుల్ అయితే తప్పనిసరిగా ఆ టైంకి
స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మిగతా స్టేట్స్ లో కూడా ఏం జరుగుతుంది మేము వాచ్ చేస్తున్నాం. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ కు మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు ప్రైవేటు అన్ని అందరు విద్యార్థులు అలవాటు పడ్డారు. కానీ ఇప్పటికీ ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించడానికి ఇంకా వెనుక ముందు అవుతున్నట్టు కొంత ఎక్స్పెరిమెంటేషన్ జరిగింది. అంటే టోటల్గా కాలేదు అంటే నేను చెప్పలేను. ఇంజనీరింగ్ కాలేజ్ కొన్ని అంటే ఆటోనమస్ కాలేజెస్ కొన్ని చేశారు, ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఆన్లైన్ చేశారు. కానీ కొన్ని ఏమిటి అంటే దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటంటే పిల్లలు రిమోట్ ఏరియా నుంచి లాగిన్ అవుతున్నారు, సో అక్కడ ఇంటర్నెట్ స్పీడ్ సరిగా లేకపోతే మధ్యలో ఫ్రీజ్ అవుతున్నాయి. క్లాసెస్లో కొంత ఒక 5-10-20 సెకండ్స్ ఫ్రీజ్ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఎగ్జామ్లో ఫ్రీజ్ అయితే ఆ టైంలో మాల్ ప్రాక్టీస్ జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది పిల్లలు డెలిబరేట్గా కానీ ఏదైనా యాక్సిడెంట్గా కానీ కెమెరా స్విచ్ ఆఫ్ చేస్తున్నారు, లేకుంటే సౌండ్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. సో అటువంటి ఈ ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. ఏమిటి అంటే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు మళ్ళీ రీఅపియర్ అవ్వాలి, యాక్షన్ తీసుకోకపోతే ఒక లూప్ హోల్ అవకాశం ఉంటుంది. సో ఆ టెక్నాలజీ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మెచ్యూర్ కాలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.